Samavesh Mayam. In this big, gigantic hall. Ikkade Samavesh Mayam. ఇంతమంది కలెక్టర్లు ఇక్కడే కూర్చొని ఉన్నాం, ఇంతమంది సెక్రటరీలు ఇక్కడే కూర్చొని ఉన్నాం, ఇంతమంది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు ఇక్కడే కూర్చొని ఉన్నాం, ఇంతమంది మంత్రులను ఇక్కడే కూర్చొని ఉన్నాం, సాక్షాత్తు ముఖ్యమంత్రి నేను ఇక్కడే కూర్చొని ఉన్నాం. ఒకటి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను, ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం, ఈస్ దిస్ బిల్డింగ్ లీగలీ వ్యాలిడ్ బిల్డింగ్? ఈ బిల్డింగ్ ఎక్కడైతే కూర్చొని ఉన్నాం, ఈ బిల్డింగ్లో నిబంధనలు లేవు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన బిల్డింగ్, చట్టానికి వ్యతిరేకంగా కట్టిన బిల్డింగ్, అవినీతితో కట్టిన బిల్డింగ్, ఒక ఇల్లీగల్ బిల్డింగ్లో ఇంతమంది గవర్నమెంట్ అధికారులను మీటింగ్ జరుపుకుంటా ఉన్నాం. ఒక ఇల్లీగల్ బిల్డింగ్లో ఇంతమంది అధికారులము, ఇది ఇల్లీగల్ అని తెలిసి ఇక్కడే మనము వేర్ హోల్డింగ్ అ మీటింగ్, వేర్ హ్యావింగ్ దిస్ మీటింగ్. దిస్ ఇస్ అ లెటర్. ఆశ్చర్యం ఏం తెలుసా అండి, మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ 22.60 meters, హైయెస్ట్ ఫీల్ లెవెల్ ఇది 19.50 meters. ఫ్లడ్ లెవెల్ కన్నా ఇది తక్కువ లెవెల్లో ఉంది అని ఏకంగా ఒక అధికారి ఇచ్చిన లెటర్. దిస్ ఇస్ ఎ లెటర్ గివెన్ బై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణా సెంట్రల్ డివిజన్ విజయవాడ టు ది గవర్నమెంట్, సేయింగ్ దాట్ దిస్ ఇస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇష్యూ క్లియరెన్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ప్రపోజ్డ్ గ్రీవెన్స్ హాల్ విత్ ఇన్ ద క్యాంప్ ఆఫీస్. రివర్ కన్జర్వేషన్ యాక్ట్ ఓవర్ రూల్డ్, లోకాయుక్త రికమెండేషన్స్ ఓవర్ రూల్డ్, చివరికి కన్స్ట్రక్షన్లో కూడా ఏ లెవెల్ ఆఫ్ కరప్షన్ అంటే ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద మినిస్టర్ షార్ట్ టెండర్స్ వర్ ఇన్వైటెడ్ గివింగ్ ఓన్లీ వన్ వీక్ టైం at a cost of 5 crores, two bidders, NCC and Ashoka Buildcom Limited participated. However, the second bidder has been disqualified to ensure NCC Limited gets the work. While the work was under execution, the cost was escalated from 5 crores to 8.9 crores. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇక్కడే ఇది చూపించడానికే మన ప్రవర్తన ఎలా ఉండాలి అని మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలన్న ఆరాటంతో ఐ సెడ్ విల్ హ్యావ్ దిస్ మీటింగ్ హియర్. ఐ కాల్ ఆల్ ఆఫ్ యూ హియర్, అందరినీ ఇక్కడికి పిలిపించిన, అందరినీ ఇక్కడికే పిలిపించి ఇక్కడే వి సెడ్ వి విల్ హ్యావ్ అ మీటింగ్ హియర్.